న్యూస్ యూపీ రాజకీయాలు భలే ఆసక్తికరంగా మారుతున్నాయి దీనికి సంబంధించిన బ్రేక్ మనం చూస్తాం ఇన్నాళ్ళు యూపీ క్యాబినెట్ లో ఉన్న బీజేపీ నేతలు వరుస పెట్టి ములాయం సింగ్ పార్టీ ఎస్పీ లోకి జంప్ అవుతుంటే ములాయం కోడలు అపర్ణ యాదవ్ మాత్రం వెరైటీగా బీజేపీ లోకి వస్తున్నారు అపర్ణ ములాయం చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ భార్య పార్టీ మారుతున్న బీజేపీ నేతలంతా ఇన్నాళ్ళు యోగి పార్టీ బీసీలకు చేసిందేమీ లేదని చెప్తూ వస్తుంటే ఇప్పుడు అపర్ణ సమాజ్వాదీ పార్టీ మీద అవే ఆరోపణలు చేస్తూ బీజేపీ తీర్థం పుచ్చుకునే ఛాన్స్ కనిపిస్తోంది అపర్ణ 2017 లో సమాజ్వాదీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి రీటా బహుగుణ చేతిలో ఓడిపోయారు ఇప్పుడు ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు ఒకవైపు సమాజ్వాదీలోకి జంపింగ్ జపాంగులు ఎక్కువై ఎవరికి సీట్ ఇవ్వాలో కూడా తెలియని తలనొప్పి అఖిలేష్ అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అపర్ణ యాదవ్ జై బీజేపీ అనడం మరో కొత్త తలనొప్పిగానే చూడాల్సి వస్తోంది ప్రతినిధి మహాత్మా దీనిపై మరింత సమాచారం సార్ మహాత్మా అపర్ణ జంపకి సంబంధించి ఇప్పుడేంటి సమాజ్వాదీ పార్టీలో ఎలాంటి డిస్కషన్ నడుస్తోంది ఆమెను బుజ్జగించి ఆపే ప్రయత్నాలు ఏమైనా చేస్తోందా కుటుంబం కుటుంబ సభ్యుల నుంచి ఖచ్చితంగా బుజ్జగింపు ప్రయత్నాలు జరుగుతున్నాయి నిజానికి అపర్ణ యాదవ్ గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీకి బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తూ వచ్చారు ఎన్ఆర్సీ ప్రకటించినప్పుడు కానీ రామ మందిర వ్యవహారంలో కానీ నిజానికి మందిరానికి ఆమె 11 లక్షల రూపాయల వ్యక్తిగతంగా విరాళం కూడా ఇస్తూ ఆ సందర్భంలోనూ బీజేపీని మద్దతు పలుకుతూ వచ్చారు అయితే ఇప్పుడు ఎన్నికల సమయంలో తీరా అపర్ణ యాదవ్ అసంతృప్తితో బయటకు వెళ్ళిపోవడం అన్నది ఆ సమాజ్వాదీ పార్టీ నేతలనే కాదు యాదవ్ పరివార్ ఆ కుటుంబాన్నే ములాయం సింగ్ యాదవ్ కుటుంబాన్నే తీవ్ర ఆందోళన గుర్తిస్తుంది దాంతో ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వీడకుండా చూడాలన్న ప్రయత్నాల్లో అయితే కుటుంబ సభ్యులందరూ ఉన్నారు ఆమె కోరుకున్న చోట నుంచే పోటీకి అవకాశం కల్పిస్తామని కూడా చెప్తున్నారు ఇటు బీజేపీలో చేరే విషయంలోనూ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దాని మీదనే ఇంకా ఒక క్లారిటీ రావాల్సింది లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచే పోటీ చేయడానికైతే సిద్ధం ఆ పక్షంలోనే తాను బీజేపీలో చేరుతానంటూ ఆమె కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తుంది ఆ విషయంలో బీజేపీ నేతలు ఇంకా ఒక తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది తీసుకున్న వెంటనే ఆమె బీజేపీలోకి చేరే అవకాశం కూడా కనిపిస్తా ఉంది అయితే యాదవ్ పరివార కుటుంబంలో మాత్రం ఆమెను ఆపేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు